డబ్బులు చెల్లించినా గానీ తనకు భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి ఎదుట ధర్నా నిర్వహించిన ఘటన వేములవాడ పట్టణంలో చోటు చేసుకుంది. వేములవాడ పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన వేణు తన వద్ద నుండి 48 లక్షలు తీసుకుని తనకు భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఇంటి ఎదుట బైఠాయించి పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగడం లేదని, తన వద్ద ఉన్న డబ్బు మొత్తం అతని వద్ద ఉన్నాయని, తనకు న్యాయం చేకూర్చాలని వేణు ఇంటి ఎదుట మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. 48 లక్షలు సార్, 48 లక్షలు ఆ రోజులలో తీసుకొచ్చిన, ఆ రోజులో తీసుకొచ్చిన ఇల్లు అమ్మిన, పొలం అమ్మిన, పెట్టుబడి అని అన్నారు, కొనేపల్లె కాడ ఇల్లు అని అన్నారు, జాగా ఎకరం జాగా గొన్నితం అన్నారు. 5 ఎకరాలు తీసుకున్నాము, ఆ పైసలు మొత్తం కట్టించుకున్నాడు. పైసలు ఇంకో 5 లక్షలు ముమ్మట్కి ఆయనతో మొత్తం ఆయన రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. అట్లా ఒక 4-5 సంవత్సరాలు నా పైసలన్నీ వాడుకొని అమ్మిల లెక్కలు చేస్తామని చెప్పి కాగితాలు రండి పేపర్లు లెక్కలు చేసిండు, ఆయన కాగితాలు చింపేసిండు. మళ్ళీ నా చుట్టూ మొత్తం రోడ్డు మీద తిరిగితే మొత్తం గుండెగాలను పెట్టిండు, నా మీద కేసులు పెట్టిండు సార్. తిరిగి తిరిగి నేను గుడి మీద ఆడుకొని బతుకుతున్నా, నా పిల్లలను జాతుకుంటా, నాకు ఎక్కడ ఏం లేదు సార్. మీ ద్వారా న్యాయం చేయరు, నేను ఇంత పాపిస్ దాన్ని అయిపోయినా నేను అన్యాయం చేయలేదు. ఎక్కడన్నా మొత్తం ఎనుకొని చేరి సార్, మీకు కాలు పెడతా అన్న. సరుగుల గ్రామం అది, ఆమె అమీల ఆమె సరుగుల గ్రామం. అయితే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను 50 ఇచ్చినా, 60 ఇచ్చినా, 20 ఇచ్చినా అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసులు, తర్వాత సీఎం కేటీఆర్ దగ్గరికి, ఎస్పీ దగ్గరికి పోయింది. అందరు ఎక్కడ రామదాకా పేపర్ లేదు, ఏం లేదు. ఏమైనా బ్లాక్మెయిల్ చేసుకోడు, డబ్బులు కావాలన్నాడు. ఈ విధంగా అయితే మొన్న లాస్ట్ అయితే పెద్ద మనుషుల దగ్గర 10 లక్షల రూపాయలు, ఈ అనవసరంగా ఇబ్బంది పడకు 10 లక్షల రూపాయలు అని చెప్పేసి పెద్ద మనుషులు సెటిల్మెంట్ చేశారు. 2 ఎకరాల పొలం ఇవ్వమన్నారు నాకు. 2 ఎకరాల పొలం ఇవ్వమంటే 8 లక్షల 50 రూపాయలు ఇప్పటికి ఇచ్చినాము. ఇంకా 150 రూపాయలు పొలం ఇవ్వాలని చెప్తే పొలం తీసుకున్నాము, పొలం తీస్తామని చెప్తున్నాము. ఆ పొలం ఇప్పుడే రిజిస్ట్రేషన్ కానీ ఇవ్వాలి.